ఎలా ఉంటుందో పశ్చిమంలో ఆడబిడ్డలు అడుగడుగునా కనపడాలి, ప్రతి బూత్లో కనపడాలి. ఎవరు పిలవాల్సిన పని లేదు, ఇది దేవుడు కళ్యాణం. మళ్ళొక్కసారి వారిద్దరూ సతీ సమేతంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారా లేదా? సమర్పించాల్సిందే. తిరుపతి నుంచి స్వామివారిని వేడుకొని వస్తున్న భువనేశ్వరమ్మని అవమానించిన రోజాన్ని గాల్లో ఎగరేసే డిపాజిట్లు కూడా లేని పరిస్థితి వస్తుందండి. ఇక్కడ చిలకరూరుపేట చిలక ఏం చేసింది అంటే, అక్కడ ఉప్పాడ, గద్వాల, పోచంపల్లి, బెనారస్సు అన్ని చీరల్లో ఫ్లెక్సీలే ఫ్లెక్సీలు. మరి మా గుంటూరు వచ్చి ఏం చేసిందంటే, అబ్బబ్బబ్బా మీ ఊర్లో ఏం చేసిందో మా ఊర్లో కూడా అదే చేసిందయ్యా. పండక్కి ముందే దించారు బ్యానర్ని, క్రిస్మస్ పండక్కి పెద్ద ఫ్లెక్సీ, అదిరిపోయే చీరలు, బెనారస్లు, లేకపోతే అవన్నీ ఫోటోలు తీసుకొని ఆడబిడ్డలు ఈ నెట్వర్క్ బాగుంది, ఈ చీరలు బౌండరింగ్ బాగుంది అంటూ దారి పొడుగున అవేనండి. ఏం చేసావమ్మా చిలక అంటే అక్కడి నుంచి ఎగిరి ఇక్కడికి రాలే. ఆ ఓట్లు ఈ ఓట్లు చీల్చడానికి ఇవన్నీ పసుపుతో కూడుకున్న ఓట్లు. కోసినా కూడా మా నుంచి పసుపు రక్తమే వస్తుందన్న పసుపు సైన్యం. ఈ సైన్యానికి చిలక పలుకులు ఇక చెల్లక, ఏం చెయ్యాలో అర్థం కాక ఎంపీ గాల్లో ఎగిరి వెళ్ళిపోయి ఎమ్మెల్యేని ఎంపీగా మారుద్దామా ఇక్కడ నుంచునే, ధైర్యం మేము చెయ్యలేము సార్, గట్టిగా గాలి వీచినప్పుడు కూడా వీళ్ళు నిలబడ్డారు, ఇక మనం తట్టుకోలేము. గుంటూరు పచ్చి గుంటూరు పశ్చిమం అంటే సునామీని తట్టుకోగలరా? ఇక్కడ సైన్యం, అమరావతి ఆడబిడ్డలు, ఇక్కడ గుంటూరు పశ్చిమంలో మరొక్కసారి ఆడబిడ్డలు తిరగబడబోతున్నారు. బూతుల్లో బయట నుంచునేవాడు ఎవడ్రా అంటే మొత్తం మేమే సార్ అని అనిపించేలాగుండాలి. ప్రతి బూతు చెక్ చేస్తాను, ఇక్కడ ఉన్నవాళ్లలో ఎంతమంది రెండు చేతులు బిగించి బూతులు బయట నుంచుంటారో చేతులు ఎత్తండి. ఓర్ నాయనో